హలో ఆల్, వెల్కమ్ టు ది తెలుగు టెక్ ఛానల్. ఈరోజు మనము అగారో కంపెనీకి సంబంధించినటువంటి డిజిటల్ ఎయిర్ ఫ్రయర్, ఇది న్యూ మోడల్ డిజిటల్ ఎయిర్ ఫ్రయర్ మోడల్ వచ్చేసి రాయల్. సో దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసి మనకు 14.5 లీటర్ కెపాసిటీ కలది. సో ఇప్పుడు చూసినట్లయితే సో ప్యాకేజ్ అంతా చాలా నీట్గా రావడం జరిగింది. సో ఇక్కడ బిల్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 12,800 రూపీస్ పడింది. సో కాస్ట్లీ అనే చెప్పచ్చు, కానీ కంపేర్డ్ టు అదర్ మోడల్స్ అన్ని ఫీచర్స్ అనేటివి ఇందులో ఉన్నాయి. సో అందుకే దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ విధంగా కార్డ్బోర్డ్ వచ్చింది. పర్చేస్తే మీరు అకారు డిజిటల్ ఎయిర్ ఫ్రయర్ మోడల్ రాయల్ ఉంది. సో ఇప్పుడు కార్డ్బోర్డ్ తీసేద్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే సో ఈ విధంగా ఉంది. సో ఫస్ట్ ఓపెన్ చేస్తేనే మనకు వచ్చేసి వారంటీ బుక్ మాన్యువల్ ఇచ్చారు, చూడండి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది రెసిపీ బుక్. సో మనము ఏ విధంగా మనం రెసిపీస్ అన్నీ ఇందులో చేసుకోవాలో రకరకాలుగా మనకి ఇవ్వడం జరిగింది, చూడండి ఆల్మోస్ట్. సో దీన్ని ఫాలో అయితే మనకు ఈజీగా ఇటువంటి లేటెస్ట్ రెసిపీస్ అని మనం తయారు చేయవచ్చు. ఇంకా ఇప్పుడు చూద్దాం ఏం ఐటమ్స్ వచ్చాయో. ఇది వారంటీ కార్డ్ ఇచ్చారు. సో అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే చూడండి ఈ విధంగా మనకి ఏంటంటే మనం ముంచేసి ఏమైనా కానీ ఫ్రై కానీ అందు దీని చేసుకోవచ్చు. స్టాండ్ టైపు చెక్కటండి, ఇది స్క్రూవర్ టైపు ఇవ్వడం జరిగింది. ఇంకా సపోర్టింగ్ అని బాగా ఇచ్చారు. టోటల్గా ఈ బాక్స్ అంతా తీసేద్దాం. సో ఈ విధంగా బాక్స్ తీసేసిన తర్వాత మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇది అంత వెయిట్ కూడా ఏం లేదు, పర్వాలేదు. సో చూడవచ్చు మీరు ఇది మంది ఇప్పుడు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఈ విధంగా ఫ్రంట్ సైడ్ ఉంది. సో సైడ్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇంకా బ్యాక్ కూడా చూడండి. సో సింపుల్గా మొత్తం క్లియర్ కట్గా నీట్గా ఉంది. సో దీన్ని కూడా తీసేద్దాం. నెక్స్ట్ మీరు చూసినట్లయితే సో తీసేసినట్లయితే మీరు నీట్గా గమనిస్తే ఇక్కడ మనకి 3 లెవెల్స్లో మనం దీని కింద తీయొచ్చు. సో దీని లోపల మనకు కావాల్సినటువంటి ఇంకా యాక్సెసరీస్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో దీన్ని నీట్గా ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి నీట్గా దిద్దాం. ఫస్ట్ మీరు చూసినట్లయితే ఇది ఒక ట్రే టైప్ ఇచ్చడం జరిగింది మనకు. సో సింపుల్గా ఇంట్లో పెట్టుకోవచ్చు, మొత్తం నీట్గా ఉంది, ఫినిషింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సో ఇది కూడా మంచి క్వాలిటీతో పెద్దగానే ఉంది. సో ఇదేంటంటే మనం ఏటైనా ఫ్రై చేసుకోవాలంటే రౌండ్గా ఇదే తిరుగుతూ ఫ్రై చేయడం జరుగుతుంది. సో నేను ఓపెన్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా ఉండడం జరిగింది. సో సింపుల్గా మనం ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయవచ్చు, చూడండి. సో మనకు వేడి వస్తువులు ఏవైనా కానీ పట్టుకున్నా కానీ మనకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా మనకు సింపుల్గా ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా మనం సింపుల్గా తీసుకోవచ్చు ఏదైనా ఉన్నా కానీ, చూడండి. సో ఈ విధంగా క్లిప్పర్స్ టైపు చాలా తీసుకోవచ్చు, నీట్గా ఉంది ఇది. ఇంకా ఇందులో కూడా మీరు చూసినట్లయితే మనకి చూడండి సో వీటి ద్వారానే వీటిని ఎలా ఉపయోగించాలో కూడా మనం నెక్స్ట్ రెసిపీ చేసేటప్పుడు చూడవచ్చు, ఓకే. సో ఇవి కూడా అంతే, ఇవి కూడా సేమ్. సో ఈ విధంగా 2 ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని మనము ఇంకొక స్టిక్ టైప్ ఉంటుంది. సో ఈ విధంగా అరేంజ్ చేసేసి ఈ మనము ఏమైనా మష్రూమ్స్ కానీ వాటన్నీ చేసుకోవచ్చు, ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఇవ్వడం జరిగింది, చూడండి. ఇవే మనకి అన్ని స్క్రూస్ టైపు. సో వీటి ద్వారానే మనం ఏంటంటే నీట్గా మనకు కావాల్సినటువన్నీ మనం దీన్ని కుచ్చుకొని మనకు కావాల్సిన వంటలు మనం చేసుకోవచ్చు, చూడండి. ఎంత నీట్గా ప్యాకింగ్ చేసి ఇచ్చారు, చూడండి. ఇవన్నీ అవే స్టిక్స్ టైపు ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి లోపల చూసినట్లయితే చూడండి ఇది మనకు లాస్ట్లో ఏమైనా రిమైనింగ్స్ అని పడినా కానీ ఏం డ్యామేజ్ జరగకుండా అందులో క్లీన్గా మనకు నీట్గా ఇందులో పడిపోతుంది. సో ఈ ఐటమ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, అదేవిధంగా మనం ఫస్ట్ రెసిపీ కూడా ఎలా వస్తుందో కూడా మనం నేర్చు చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే సో చూడండి సో ఈ విధంగా చూపిస్తుంది, స్టార్ట్ అనే బటన్, సో మాన్యువల్, సో టోస్ట్. సో ఈ విధంగా చూసినట్లయితే మీరు ఆప్షన్ చూడవచ్చు. సో కుకీస్కి ఏంటి, పిజ్జా, బేకన్, పాప్కార్న్, ఫ్రైస్, చికెన్ వింగ్స్, ఈ విధంగా మనకు డ్రమ్ స్టిక్, ఇదే మనకు వేరియస్ ఆప్షన్స్ అంటే ఇందులో ఉండడం జరిగింది. సో ఆల్మోస్ట్ 25 ఐటమ్స్, మనం 25 రెసిపీస్ అనేవి మనకు ప్రీ డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది డిఫాల్ట్గా. సో మనం ఈ విధంగా చేసేసి మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు సింపుల్గా సెలెక్ట్ చేసి. సో ఇక్కడ టెంపరేచర్ కానీ ఏమైనా కానీ కంట్రోల్ చేసుకోవచ్చు, టెంపరేచర్ మీద క్లిక్ ఇచ్చేసి. సో మళ్ళీ ఇక్కడ స్టాప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వర్క్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఒక రెసిపీ చేసి చూద్దాం. సో ఇవన్నీ ఐటమ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు టోటల్గా ఏమేమి ఐటమ్స్ వచ్చాయో ఒకేసారి చూడవచ్చు, చూడండి. ఈ విధంగా క్లిప్పర్స్ అవ్వడం జరిగింది. సో మనం ఈజీగా ఓపెనింగ్ చేసుకోవడానికి అంటే చికెన్ రోలింగ్ కానీ కాదు, సో వాటిని సింపుల్గా ఇలా
ఇలా ఉంచేసి మనము సింపుల్గా తీసేయచ్చు. సో ఇంకా అదేవిధంగా చూడండి, ఈ సెటప్ ఇవ్వడం జరిగింది, ఈ ట్రే, సో ఈ విధంగా రొటేషన్కి, రోటరీకి, సో ప్యాన్స్, ఇవన్నీ ఐటమ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ నేమ్స్ అనేటివి రకరకాల నేమ్స్ చెప్తారు.